రెడ్డి ఏపీ శాసనమండలి సమావేశాలను లైవ్ లో చూద్దాం. లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. లేదు కూర్చోవాలి మీరు, ప్లీజ్ కూర్చోవాలి మీరు, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్. వరుస పోయినందున తొమ్మిదేళ్ల చిన్నారిని వాళ్ళ తాత దగ్గర పెట్టిపోయినందుకు ఈ కొసిగి మండలంలో కడదొడ్డ అనే గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక పైన ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష. అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆకలి బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానంటే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం స్వచ్ఛశ్యామలంగా అయ్యేదానికి చర్యలు తీసుకుని దీనికి గాను వేదవతి ప్రాజెక్టును పెద్దగతిన చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. మంత్రి గారు రిప్లై. ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్ గా ఆలూరు మంత్రాలయం, ఆదోని, ఎమ్మినగూరు, ప్రత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు. 614 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రెండు కరువు మండలాలు ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోను అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి 2019 జనవరిలో మరి 77 జీవో ద్వారా ఆ రోజు 1942 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా మరి ఆ రోజు టెండర్స్ పిలిచి మరి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మరి దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి మరి ఒక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేదవతికి సంబంధించి మరి 2 రిజర్వాయర్, 1 ఏదైతే అలారీ రిజర్వాయర్, 2 TMCలు ఏదైతే సామర్థ్యం ఉందో, అదేవిధంగా 2 మొలకపల్లి రిజర్వాయర్, మరి ఈ 2 రిజర్వాయర్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా ఒక్క రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 2019-2024 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019లో ఆ రోజు మరి 1942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకున్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర దగ్గర 4,819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని. అంటే ఎక్కడ 4,819 ఎకరాలు, ఎక్కడ 9 ఎకరాలు,
అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా బడ్జెట్ లో ఎల్ఓసి లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే భూ సేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి అధ్యక్ష. అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఈ పనులు చేయలేక 2022లోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే యొక్క 4819 ఎకరాలు భూ సేకరణ ఏదైతే ఉందో దానికి ఒక 384 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ 2 రిజర్వాయర్స్, 3 ప్రెజర్మైన్, 1 గ్రావిటీ కెనాల్, 3 పంప్ హౌసెస్ అంటే టోటల్ గా 1456 కోట్లు అంటే 1840 కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష, ఏదైతే తుంగభద్రకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం అంటే దగ్గర దగ్గర 20 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగినటువంటి సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2810 కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం అది జరిగింది అధ్యక్ష. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉందో కెనాల్ ఆయకట్టుకు ఇది ఎక్కువ ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష. అయితే 2019-2024లో ఈ జలాశయానికి సంబంధించి 1 రూపాయి కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే యొక్క భూ సేకరణ ఏదైతే ఉందో 23,000 ఎకరాలు భూ సేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూ సేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 7,800 ఎకరాలు, ఏదో కర్ణాటక నుంచి 434 ఎకరాలు, ఈ రకంగా అంతర్రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఏదైతే దయ ఉంచి ఈ యొక్క క్వశ్చన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష, ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు. దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష, ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గు చేయగలిగిన విషయం, ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎంత సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో జగజారిపోయాడు ఈరోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు, మీరు వేరే ఫార్మేట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈరోజు గౌరవ సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారు, అది మంచి పని కాదు అధ్యక్ష. అధ్యక్ష సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష, మీరు సభ నడపాలి, మీరు మీరు సీనియర్ సభ్యులే,
మీరు సీనియర్ సభ్యులు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి, ప్లీజ్ సభ జరగనివ్వండి, ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అవునండి, వెనకబడిన తరగతి సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యం సాకారం చేసే దిశగా గ్రూపుల వారీగా సామాజిక వర్గ లక్ష్యంగా చేసుకుంటూ యువజన కార్యక్రమాలు పథకాల నిమిత్తం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 39,007 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయడం జరిగింది. వివిధ ఇతర విషయాల పాటు ప్రస్తుత 24-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కోసం పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్బీసీ ఎఫ్డీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారుల ప్రయోజనం కోసం 297 కోట్ల వ్యవధితో వివిధ ఆర్థిక సహాయ సంస్థలు చేయాలని ప్రతిపాదించాం. అంతేకాకుండా ఆర్థిక